మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఆదాయం 199 రోజులకు గాను 25,50,948 నగదు, 48 గ్రాముల బంగారం, 1 కిలో వెండి ఆదాయం వచ్చినట్లుగా సహాయక కమిషనర్ లీలాకుమార్ తెలిపారు. ప్రభుత్వం వారు లాక్డౌన్ 5.0 సడలింపులో భాగంగా పిల్లలను, వృద్ధులను స్వామివారి దర్శనానికి దేవాదాయ శాఖ వారి అనుమతులు రాగానే ప్రభుత్వం వారి నిబంధనల మేరకు అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా మోపదేవి గ్రామంలో వెంచేసుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టి ఉన్నాము. కరోనా లాక్డౌన్ కంటే ముందు అంటే మార్చి 20వ తేదీన హుండీ లెక్కింపు జరిగింది. మార్చి 20వ తేదీ తర్వాత 21వ తేదీ నుంచి కూడా కరోనా లాక్డౌన్లో వలన దేవస్థానం మూసివేయడం జరిగింది. తదుపరి 11వ తేదీ నుంచి దేవస్థానం తిరిగి ప్రారంభించడం జరిగింది. దేవస్థానం ఓపెన్ చేసిన తర్వాత కూడా భక్తులు చాలా తక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి దేవస్థానంలో స్వామివారికి సంబంధించిన కొన్ని పూజా కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. వాటిలో ప్రధానంగా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, అలాగే సర్పదోష నివారణ పూజ, అలాగే స్వామివారి అభిషేక మండపంలో అభిషేకం, అలాంటి కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి ఉన్నాము. అయితే భక్తుల తాకిడి మామూలు రోజుల్లో కంటే కూడా ఇప్పుడు చాలా పలుచగా ఉంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో ప్రధానంగా చిన్నపిల్లల కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు పుట్టు వెంట్రుకలు,